హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే. ఇస్లియే ఆప్కే సమ్మాన్ మే మేనే కభీ కోయి కమీ నహీ ఛోడీ హై. ఆప్ సీనియర్ హై దల్ బదల్నే మే, ఆప్ సీనియర్ హై నయే నయే దలో సే గఠబంధన్ కర్నే మే, ఆప్ సీనియర్ హై अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में. अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं. आप सीनियर है आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में. आप सीनियर है आंध्र के सपनों को चूर चूर करने में. సాధ్యం అహంకారం కడాన గురువుకు పంగనామాలు పెట్టిన ఈయన నన్ను గురించి మాట్లాడుతున్నాడు. నేనేం పార్టీలు మార్చలేదు, మాటలు మార్చ భవిష్యత్తు కోసం పార్టీలో ఆ రోజు మా మామైనా సరే విభేదించి ముందుకు పోయాం తప్ప కుటుంబం అంతా పోయాం, పార్టీ అంతా పోయాం. ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానమంత్రి నేనేదో వాచ్మెన్ అంటాడు, ఈయన వాచ్మెన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. దేశాన్ని భ్రష్ట్ పట్టిస్తున్నాడు. ఈయన కావాల్సిన వ్యక్తులకి దేశాన్ని దోచిపెడుతూ మన దగ్గర మభ్య పెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. Maybe we are not within your vicinity as you are up north and we are down south. Down south. Maybe that's why we are not able to be in your vicinity. But I, Pawan Kalyan, the president of Janasena Party, representing Simhanza people, I and we, all of us together, we will make sure we will be in your vicinity. We will come into your vicinity. And we will fight for our rights. Jai Hind. Okke oka sari vaalliki ardham ayyalaga hindi bhashalo cheptam. Hum ladenge jeet jeet tak ladenge. Ide slogan tisukondi ladenge sam kalisi velthai vache ennikallo. Idi maa iddari bhavishyattuku sambandhinchindi kaadu, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరు అన్నదానికి ఈజీగా ఎగ్జాంపుల్ ఈ పొత్తును చూపించచ్చు అని చెప్పచ్చు. ఫస్ట్ మోడీ గారు మాట్లాడుతూ నువ్వు సీనియర్వి, మామను వెన్నుపోటు పడుచడంలో సీనియర్వి, ఒక పార్టీతో కాకుండా నెక్స్ట్ ఇంకొక ఎలక్షన్లో ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సీనియర్వి, ఒక ఎలక్షన్ తర్వాత ఇంకొక ఎలక్షన్లో ఓడిపోవడానికి సీనియర్వి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలల్ని ఖండ ఖండాలుగా నరకడానికి సీనియర్వి, పోలవరాన్ని ఏటీఎంగా యూజ్ చేసుకున్నావు, మామను వెన్నుపోటు పొడిచావు, సన్ రైజ్ స్టేట్గా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ని ఎస్ఓఎన్ సన్ రైజ్ కోసమే యూజ్ చేస్తూ ఉన్నావు అని అన్ని విమర్శించి ఇప్పుడు మళ్ళీ పొత్తులోకి వచ్చారు. ఇదంతా 2019లో జరిగింది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారితో ప్రాబ్లం ఏంటంటే ఏది చేసినా టూ మచ్ ఎక్స్ట్రీమ్గా చేస్తాడని చెప్పొచ్చు. 2019లో మోడీ కరడుగట్టిన ఉగ్రవాది అస్సలు నమ్మద్దండి అని చెప్పినాడు. మోడీ దేశాన్ని నాశనం చేసినాడు, వ్యవసాయాన్ని నాశనం చేసినాడు, జీడిపిని నాశనం చేసినాడు, వ్యవస్థల్ని నాశనం చేసినాడు. ఇంకా ఎంతవరకు వెళ్ళాడంటే దాదాపు 50 సంవత్సరాల క్రితమే వదిలేసిన భార్యను కూడా రాజకీయాల్లోకి తెచ్చి ఆమెను కూడా విమర్శించే స్థాయికి ఈ రాజకీయాన్ని తీసుకెళ్లాడని చెప్పొచ్చు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తక్కువ తిన్నాడంటే ఆయన ఇంకా ఇంగ్లీష్లో హిందీలో బీజేపీని టీడీపీని ముఖ్యంగా లోకేష్ని మా అమ్మని దూషించారని కూడా తిట్టి మళ్ళీ 2019 ఎలక్షన్ అయిపోయిన ఒక్క 1 ఇయర్ లోపలనే బీజేపీలో పొత్తులోకి వెళ్ళాడు. బాబు గారేమో 4 MPల్ని రాజ్యసభ ఎంపీల్ని బీజేపీలోకి పంపించాడు, ప్రేమలేఖలు రాస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ చూసిన జనం ఏమనుకుంటున్నారు, ఏమనుకుంటారనే అవగాహన కూడా లేకుండా వీళ్ళు ఇలా చేయడం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా 2014లో రాష్ట్రం విభజించినప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేయడం జరిగింది. అప్పుడు కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ లీడర్ కావాలి, అలానే సెంట్రల్లో కాంగ్రెస్ చేసిన అవినీతి ఆరోపణల కారణంగా వాళ్ళ పైన వచ్చిన అవినీతి కారణంగా మోడీ గారి వేవ్ ప్రారంభమైందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టి పోటీ చేయకుండా 100% టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేయడం ఒక బలమైన ప్రాతిపదిక అప్పుడు ఉందని చెప్పొచ్చు. విభజిత రాష్ట్రం, అనుభవజ్ఞుడు కావాలి, సెంట్రల్ సపోర్ట్ కావాలి, మోడీ ఉండాలి, ఇలాంటి బలమైన ప్రాతిపదిక
ఈ ఎలక్షన్ లో ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్, మొదట్లో బీజేపీ అయితే టీడీపీతో పొత్తే వద్దు అనే గట్టిగా కూర్చున్నారు, కానీ చివరికి దిగి వచ్చి, అంటే వాళ్ళు దిగి వచ్చారా లేకుంటేనో టీడీపీ వాళ్ళనే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారా అనేది ఇప్పుడు అప్రస్తుతం. కానీ కేవలం 1% ఓటింగ్ మాత్రమే ఉన్న చోట దాదాపు 10 ఎమ్మెల్యేలు 6 ఎంపీలు తీసుకొని వాళ్ళు లాభపడ్డారని చెప్పొచ్చు. ఇంకా జన సైనికులకు మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది అనేది వాస్తవం. తీసుకున్నదే 23, మళ్ళీ 1-2 సీట్లు బీజేపీ కోసం త్యాగం చేశారు. సరే 21 అయినా మా జన సైనికులు పోటీ చేస్తున్నారా అంటే అది లేదు. దాంట్లో అవనిగడ్డ తీసుకున్న, పాలకొండ, రైల్వే కోడూరు, భీమవరము, తిరుపతి ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 10 మంది సీట్లకు పైగా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చారంటే ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. సరే వేరే పార్టీ వాళ్ళు మా ఆశయాల్ని, మా ఆలోచనల్ని నమ్మి మా మీద నమ్మకంతో మా పార్టీలో చేరారనుకోవచ్చు. కానీ టీడీపీ వాళ్ళని పొత్తులో ఉండి టీడీపీ వాళ్ళని జనసేన పార్టీలోకి చేర్చుకొని వాళ్ళకి టికెట్ ఇవ్వడమో ఏంటో కరెక్టో కాదో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంకా టీడీపీ అయితే ఈ పొత్తు వల్ల చాలా లాభపడింది అనేది వాస్తవము. ఆల్మోస్ట్ జీవోత్సవాలన్నీ కోల్పోయి పూర్తి నైరాశ్యంలో ఉన్న, కుప్పకూలిపోయిన టీడీపీ పార్టీకి ఎప్పుడైతే పొత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారో దానికి టీడీపీకి ఒక ఊపు తెచ్చింది అనేది వాస్తవం. పోటీ చేసింది 144 సీట్స్ అయినప్పటికీ జేఎస్పీలో అయితేనేమి, అదే జనసేన పార్టీలోనైతేనేమి, బీజేపీ పార్టీలోనైతేనేమి తమ తమ వాళ్ళకే టికెట్లు ఇప్పించుకున్నారనేది వాస్తవమే కదా. ఇంకా స్పెషల్ స్టేటస్ ఏమన్నా ఇస్తామన్నారా, లేకుంటే పోలవరం అన్నారా, లేకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నారా, లేకుంటే రైల్వే జోన్ ఏమైనా చేస్తామన్నారా, ఏమీ బలమైన రీజన్స్ ఏమీ చెప్పుకోకుండా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో ఒకవైపున కామెంట్ చేయండి. ఇంకొక ఒకవైపున జగన్ గారు అయితే బలంగా ఉన్నారనేది వాస్తవము. ఆయన్ని ఓడించాలంటే అందరం కలిసికట్టుగా వెళ్ళాలి అనేది వాస్తవమే. కానీ ఇన్ని యూటర్న్లు చేస్తే జనం మనల్ని నమ్ముతారా అనేది వీళ్ళు ఆలోచనకు వచ్చారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే మనం కొన్ని యూటర్న్స్ తీసుకుంటే ఫస్ట్ ఏమో సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నాడు, ఆంధ్రాన్ని శ్రీలంక చేస్తున్నాడు అని వీళ్ళే విమర్శించారు. కానీ దాని తర్వాత మేము ఆయనకన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పి, ఇంకో సైడు వాలంటీర్లు ఏమో ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, ఘోర సంచీలు మోస్తున్నారు, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు పోయి వెళ్ళి తలుపు కొడుతున్నారు అనే స్థాయికి విమర్శించి వాళ్ళకి లాస్ట్లో 10,000 ఆఫర్ చేయడం, ఇట్లాంటివన్నీ జనాలు అంత మెదడులో ఫ్రెష్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా యూటర్న్లు కొడితే జనాలు ఏమనుకుంటున్నారు అనే దానిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి, అవునా కాదా? మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్, ఇంకా ఇందాక వచ్చి చూసిన వీడియోలో చూస్తే ఇంకా అంటే పొగడ్తం స్టార్ట్ చేస్తే ఇంకా చంద్రబాబు నాయుడు కట్టలు దించుకుంటారని చెప్పచ్చు. అంటే మోడీని కరడుగట్టిన ఉగ్రవాదిగా ఒక 4 ఏళ్ల క్రితం చెప్పిన వ్యక్తి ఈ 4 సంవత్సరాలలో ఏమి చేశారని, ఒక విశ్వగురువుగా మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే అభివృద్ధి, ఈ స్థాయికి ఎలా పొగడగలుగుతారో అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం అని చెప్పచ్చు. నెక్స్ట్, అరిథమెటిక్స్ నెంబర్స్ పరంగా తీసుకుంటే పొత్తు ఖచ్చితంగా లాభం చేస్తుంది ఈ కూటమికి కానీ అందరికి కానీ, కానీ వాళ్ళకి నిజంగా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ వచ్చాక కూటమి డౌన్ అయిందనేది నా అబ్జర్వేషను. బీజేపీ వచ్చాక అంటే కొంతమంది డీజీపీలు కానీ ఎస్పీ, ఎస్ఐ, సిఐ ఇట్లా చాలా మందిని వ్యవస్థల్లో ట్రాన్స్ఫర్లు కానీ, లేకుంటే వాళ్ళని సస్పెండ్ కానీ, వాళ్ళని హాలిడేలో పంపించడం కానీ, లేకుంటే కార్పొరేట్ ఫండింగ్ వచ్చింది అనేది అయితే ఖచ్చితంగా వాస్తవం. కానీ బీజేపీ వాళ్ళు జగన్ని కూడా దూరం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఇది ఒక నా అబ్జర్వేషన్ మాత్రమే. ఇంకా మోడీ వచ్చాక కొన్ని ముస్లిం ఓట్లు అయితేనేమి, ఎస్సీ ఎస్టీ ఓట్లు అయితేనేమి కొద్దిగా దూరం జరిగాయి అనేది నేను అనుకుంటా ఉన్నాను. 2019లో సెంట్రల్ ఎలక్షన్స్ పరంగా చూసుకుంటే మోడీ గారికి ఉన్నంత వేవ్ ఇప్పుడు లేదేమో అనుకుంటున్నాను. ఇప్పుడు 3వ సారి మోడీ గారు గెలవాలంటే చాలా కష్టపడాల్సిన అవసరమే సెంట్రల్లో ఉందనేది నేను అనుకుంటున్నాను. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు, అసలు పొత్తు ఫలిస్తుందా లేదా? పొత్తు ఫలిస్తే కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వచ్చు, బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వచ్చు? ఒకవేళ వీళ్ళు కూటమి గెలవకపోతే చంద్రబాబు నాయుడు గారు గన అంటే బీజేపీ గన ఒకవేళ సెంట్రల్లో బోటాబోటీ మెజారిటీతో ఉంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు ఉన్నాయా?
ఈ అన్ని దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నేను చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్.